సర్కారీ షాపులను తీసుకొచ్చిన ఎక్సైజ్ శాఖకు ఆదిలోనే తీవ్ర చిక్కులొచ్చిపడ్డాయి. మొబైల్ యాప్ పనిచేయలేదంటూ ఎక్కడ ఎంత అమ్మారో కూడా లెక్కలు సరిగ్గా తేలలేదు. అర్ధరాత్రి వరకు తంటాలు పడి చివరకు తొలి రోజు 38 కోట్ల అమ్మకంగా తేల్చారు. అంతా ఆన్లైన్ను నమ్ముకుని పాత వ్యవస్థ స్థానంలో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్ పనితీరు మొత్తం వ్యవస్థను గందరగోళంలోకి నెట్టింది. అసలు ఎక్కడ ఎంత మద్యం ఉంది, ఏ బ్రాండ్ ఎంత ముడిపోయింది, ఎక్కడ సరుకు అవసరం లాంటి వివరాలు తెలియక అధికారులు తలలో పట్టుకున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కాక సమీక్షలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు అర్ధరాత్రి వరకు కార్యాలయాల్లోనే ఉంటూ చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సేల్స్ మెన్, సూపర్వైజర్లు, ఎక్సైజ్ కానిస్టేబుల్లు యాప్ పనిచేయకపోవడం వల్ల అయోమయంలో పడిపోయారు. అసలు అమ్మకాల కంటే ఈ పని ఎక్కువైపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మిన మద్యానికి చూపుతున్న లెక్కలకు దాదాపు అన్ని చోట్ల పొంతన కుదరడం లేదు. గతంలో ఒక బ్రాండ్ ఎన్ని సీసాలు అమ్మారని మాత్రమే ప్రైవేటు వ్యాపారులు అధికారులకు వివరాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఒక బ్రాండ్ ఏ డిస్టిలరీ నుంచి వచ్చిందో కూడా చెప్పాలని అధికారులు నిబంధన పెట్టారు. దీంతో సూపర్వైజర్లు అమ్మిన మద్యం కేసుల అట్టపెట్టెలు భద్రపరుచుకొని వాటిపై డిస్టిలరీ వివరాలు చూసుకొని అప్లోడ్ చేస్తున్నారు. అయినా కొన్ని లిక్కర్ బ్రాండ్లు బేర్ల వివరాలు యాప్లో అప్లోడ్ కావడం లేదు. దీంతో కొత్త సరుకు కోసం ఇండెంట్ ఏ ప్రాతిపదికన పెట్టాలనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏ డిస్టిలరీకి పేమెంట్లు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. సీటెల్ అనే సంస్థ గతంలో మద్యం వ్యాపారంలో సాంకేతిక సేవలు అందించింది. కొత్త పాలసీలో ఎక్సైజ్ శాఖ టీసీఎస్కు చెందిన సంస్థకు ఈ బాధ్యత అప్పగించింది. ఇందుకోసం 10 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతున్నట్లు సమాచారం. ఎంత ఖర్చు చేసినా యాప్ పనిచేయకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, ఎక్సైజ్ కానిస్టేబుల్లు అమ్మకాలు కాకుండా అదనంగా రోజుకు 4 గంటలు పనిచేస్తున్నారు. అయినా లెక్కలు తేలడం లేదు. దీంతో రేపు ఏదైనా తేడా వస్తే దానికి ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుందోనని భయపడిపోతున్నారు. నూతన పాలసీలో తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 38 కోట్ల విలువైన మద్యం అమ్మారు. సాధారణంగా అయితే రోజుకు 60 కోట్ల మద్యం అమ్ముడవుతుంది. కానీ కొత్త షాపులు సిబ్బందికి అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో అమ్మకాలు తగ్గిపోయాయి.